కరోనా వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు పిట్టలక రాలిపోతా ఉన్నారు పేదల ప్రాణాలు పోతా ఉన్నాయి కనీస సౌకర్యాలు లేక ప్రభుత్వం కల్పించలేక ఆక్సిజన్ లేక ఉన్న బ్లాగ్యన వల్ల రెమ్డెసివర్ ఇంజెక్షన్స్ ఉన్న బ్లాగ్యన వల్ల కేంద్ర మిషన్ వినియోగించుకోవడం వల్ల వెంటిలేటర్స్ లేకపోవడం వలన గతంలో కేంద్రం ఇస్తే దాన్ని వాడుకోకపోవడం వలన కేంద్రం నిధులు ఇచ్చినా కూడా దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల దాన్ని సరైన దిశలో వాడుకోకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతున్నది ఇబ్బంది పడుతున్నారు మరణాల సంఖ్య పెరుగుతూ ఉన్నది మరణాల సంఖ్య తగ్గించడం ప్రజలను కాపాడాలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు ఆ విధంగా చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ మొదట కరోనా వచ్చినప్పుడు సహకరించింది ఇప్పుడు కూడా సహకరిస్తామని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడం కూడా ప్రజలను ప్రాణాలు కాపాడడంలో కరోనా విషయంలో ప్రజలను కాపాడే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రాజకీయ కోణంతో భారతీయ జనతా పార్టీ చూడదు కూడా ఏ పార్టీ వచ్చినా దాన్ని వ్యతిరేకిస్తాం మేము కానీ ఇంతవరకు ఆ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పట్టి పట్టనట్టు వివరించడం నిర్లక్ష్యంగా వివరించడం కనీసం సమీక్ష జరపకపోవడం ప్రజలకు ఒక భరోసా కల్పించకపోవడం ప్రజలు కూడా ఆత్మస్థైర్యం నింపకపోవడం ఆయన వ్యాక్సిన్ వేసుకోకపోవడం వ్యాక్సిన్ వేసుకోమని చెప్పకపోవడం కనీస జాగ్రత్తలు పాటించమని సూచన సాధివ్వకపోవడం ఇవి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇది ఒక్కరే ప్రేత ప్రధాని మోడీ గారేమో రోజు 18 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో మాట్లాడము ప్రపంచ దేశాలతో మాట్లాడము అందరిని అలర్ట్ చేయడము సూచన సలహాలు ఇవ్వడము ఓపికగా సూచన సలహాలు వినడం ఇవి దేశ ప్రధాని గారు చేస్తూ ఉన్నారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే సమీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇంతవరకు సమీక్ష చేయలేదు కనీసం పట్టించుకున్న పాపన వాళ్ళంటే ఇంతగా దుర్మార్గం ఇంకోటి కాదు మన ముఖ్యమంత్రి ఇంటుండా విని వినట్టు చేస్తుండా చూస్తుండా చూసి చూడనట్టు ఉంటుండా దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పని చెప్పి మేము గత నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరు టీవీలో కథనాలు వస్తున్నాయి పేపర్లో స్టోరీస్ ఎడిటోరియల్స్ వస్తున్నాయి ఎట్లా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విషయాల్లో దీన్ని తప్పించుకోవడానికి నేనే వీక్తున్నా నేనే వస్తున్నా నేనే ఉద్ధరిస్తున్నా నేను తప్ప పోటుగాడు తోపుగాడు ఎవ్వరు లేడు అని చెప్పుకోవడానికి అసలు మరణాలే లేవన్నారు చూపడుతున్నాడు ఆయన అసలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ఎంత రోజు వారిగా బులెటిన్ విడుదల చేయాలి పోయినసారి విడుదల చేసినాడు మరణాల సంఖ్య ఒకదని చెప్పదు ఒకటి కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చు జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికకును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికకు పూర్తి తేడా ఉంటుండే శివారా శివాలయం అరేంజ్ చేశారు అనేక సందర్భాల్లో పూర్తి ఆదరణతో సహా నేను నిరూపించిన మేము ఈసారి అదే పరిస్థితి మరణాల సంఖ్య ఎంత అని చెప్పి ఇంతవరకు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదంటే ఎవరి కోసం దేనికోసం కోవిడ్ రోగుల పేషెంట్ కోవిడ్ పేషెంట్ల సంఖ్యను కూడా చూపడతలేరు తగ్గి చూపడుతున్నారు ఒక్కసారి కెమెరాలు ఆ శ్మశానాడి దగ్గర పెడితే కెమెరాలు అసలు దుర్గ అసలు కనీసం వేల మంది ఎందుకు పడతాడే ప్రజలు భయం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం చెప్పకపోవడం వల్లనే ప్రజలు అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడా లేడా అనే అనుమానం వస్తుంది అలా మీరు వాస్తవ విషయాలు చెప్తే ప్రజలు కూడా ఈ నిర్లక్ష్యం ఉండదు ప్రజలు ఒక భద్రతగా ఉంటారు
వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే విధంగా అవసరం ఉంటుంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తించకుండా కనీసం మరణాల సంఖ్య తగ్గించడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఏం లేరు. నువ్వు వేరుగా నీకు ఆక్సిజన్ ఎంత కావాలో ఎన్నింటి కావాలో తెలియదా. మరి ఇప్పుడు శాఖ మార్చిందట, ఇప్పుడే తెలిసి నాకు శాఖ మార్చని చెప్పి పారాసెటమాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమవుతాడు, మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ అని ఇప్పుడు ఇది పెద్ద ప్లాన్ ఏం చేస్తారంటే అంతకుముందు అంటే ఏ శాఖలు ఎక్కువ పైసలు ఉంటే దాన్ని చంపుకుంటాడు. ఈయన అంతకుముందు కాలేశ్వరప్పుడు ఇరిగేషన్ శాఖ చంపాడు, కోట్ల కోట్లు చంపాడు ఆపే. ఇప్పుడు వైద్య శాఖ కేంద్రం పైసలు ఇస్తున్నది, దాని పైసలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి కేంద్రకి అవకాశం వెళ్ళే మళ్ళీ నేను నా కుటుంబం మేము దోసుకోవాలని చెప్పి మళ్ళీ దోసుకుంటాడు వైద్య శాఖ. ఇప్పుడు ఈయన కనీసం ఇంత వరకు స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ వైద్య శాఖ ఆయన సంఘాలు పెట్టుకుంటే ప్రజలు ఎట్లా కాపాడతాడు? కనీసం సమీక్ష చేయలేనే వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇవాళ పనిచేసాడు. ఎందుకు పరిస్థితి ఎవరికత్తు కాదు, ఇది ఎందుకు పరిశీలిస్తే కేంద్రం ఇవ్వాలంటాడు మళ్ళా అని చెప్తున్నా. పెళ్లితో పెళ్లి కొడితే కూడా సాగు కొడతాడు ఏమంటే కేంద్రం ఇది ఇచ్చేది సచ్చేది కానీ అన్ని కేంద్రం ఇవ్వాలి, ఇచ్చేది మాత్రం జేబులు నింపుకోవాలి. నేను చేసేదంట ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, అంత గంభీరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి చెప్పారు. మేము ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలంటే ఏ ఆయుష్మాన్ భారత్ దగ్గరది ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పన్నాడు. మళ్ళీ ఆయన ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది అన్నాడు, దాన్ని అమలు చేస్తా అన్నాడు. కోతలు మా కోతలు రావడు కోతల పాటలే ఆయన చెప్పారు, ఒక్కడ అమలు చేయడు, చేసేది ఒక్కడే పడు చెప్పేది ఒక్కడే చేయడు. ఆయుష్మాన్ భారత్ నువ్వు అమలు చేస్తాడు ఎన్ని చేస్తాడు, ఎవరు కోతలు చేస్తారు నువ్వు? సరే ఆరోగ్యతలు వచ్చు అది కూడా లేదా? ఇలా పేదలు కార్పొరేట్ వైద్యం చేసుకోవాలంటే ఆ భయపడే ఆ గుండెపోటుతో చేసిపోతారు సగం మంది కోవిడ్ కంటే ఎక్కువ. ఏమన్నా చూసుకోవాలి సినిమా ఉండే జూలై జూలై సినిమా ఉండే మనం చూసిన టీవీలో ఆ జూలై సినిమాలో 10 మంది మూట ఉంటుంది, 10 మంది మూట వచ్చి బ్యాంకును దోసుకుంటారు, దోచుకున్నా కానీ అంటే పంచుకున్నా కానీ మొత్తం వాళ్ళు అనుకుంటారు, లాస్ట్కి ఒక్కడే వీరం మిగుతాడు ఈయన కేసీఆర్ గా. ఇప్పుడు జూలై మూట సినిమా మూట అనేది కూడా మొత్తం అందరు కలిసి పంచుకుంటారు దోచుకుంటారు. ఇప్పుడు పంచుకున్నా కానీ లొల్లు స్టార్ట్ అయ్యింది, లాస్ట్కి అందరు వద్దరు కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే చంపుకోవాలి, వాళ్ళు ఒక్కరే మిగులుతారు లాస్ట్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో కరోనా వైరస్ విషయంలో మరి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది అందరికీ తెలిసిందే, అందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు టీవీ పేపర్లో చూస్తున్నాం, మరి అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది మరి మేము గట్లనే మాట్లాడితే బాగుంటుందా? ఈరోజు హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మాకున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది జాగ్రత్తలు తీసుకుంటుంది మనందరం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వీలైనంత వరకు ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ కావడమే కాకుండా చాలా అంశాల విషయంలో మరి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏది పడితే అది పాసింగ్ కామెంట్ చేయడం అనేది అది బాధ్యత రహితమవుతుంది, దాన్ని మరి జాగ్రత్తగా మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా. లేకపోతే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారన్నా మీ మూలని మీ ఎంపీలు కానీ లేకపోతే ఇటువంటి ప్రెసిడెంట్లను పెట్టుకోవడం మూలాన మీ పార్టీ అభాస్మాలవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేనేమన్నా ఎవరైనా అడుగుతారా? ఏమన్నా అది సీఎం గారు ఆల్రెడీ సీఎం గారి సమక్షంలో ఉంది.
అదంత సీఎం గారి పరిధిలో ఉన్నది జరుగుతున్న పరిణామాల పరిధిలో ఉన్నది కాబట్టి తర్వాత మాట్లాడతాం ఇక అవన్నీ ఏందంటే ఏదైనా గానీ అప్రాప్రియేట్ టైం లోపుట నిర్ణయాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి అరే బండి సంజయ్ మాట్లాడలే సత్యహరిచంద్రుడా అవునండి ఆయన మాట్లాడితే సత్యహరిచంద్రుడా అరే చెప్పేదానికి ఏనాడు బాస్ బండి సంజయ్ మాట సత్యహరిచంద్రుడా అరే పాసింగ్ కామెంట్స్ ఎవడన్నా మాట్లాడవచ్చు మేము కూడా మాట్లాడవచ్చు విత్ మరి విత్ ఎవిడెన్స్ పెట్టాలి కదా బాధ్యత రహితంగా మాట్లాడితే ఎట్లా బాధ్యతతో మాట్లాడాలి అట్లా పాసింగ్ కామెంట్ మేము కూడా చెప్తాం ఏది పడుతుంది